జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన 5 నిందితులపై మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్ ద్వారా సంచలన విషయాలు వెలుగుచూశాయి. 2047 నాటికి భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే పిఎఫ్ఐ టార్గెట్గా పెట్టుకున్నట్టు గుర్తించారు. ఇందుకోసం దేశంలో విద్వేషాలు మత కల్లోలాలు సృష్టించడానికి పక్కా ప్లాన్ కూడా చేశారు. ఇంతకీ ఏటీఎస్ ఛార్జ్షీట్లో ఉన్న అంశాలేంటి, పిఎఫ్ఐ ఎలాంటి కుట్రలు చేసింది, ఈ స్టోరీలో తెలుసుకుందాం. 2047 నాటికి భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు పిఎఫ్ఐ భారీ స్కెచ్ వేసింది. గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన సోదాల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి. 5 పిఎఫ్ఐ సభ్యుల్ని మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మజర్ మన్సూర్ ఖాన్, సాదిక్ షేక్, మహమ్మద్ ఇక్బాల్ ఖాన్, ముమిన్ మిస్రీ, ఆసిఫ్ హుస్సేన్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినట్టు విచారణలో తేలింది. 2022 ఫిబ్రవరి 7 ముంబైలోని ధారావి, కుర్లా, చెంబూర్, ట్రాంబేల్లో పిఎఫ్ఐ కొన్ని కార్యక్రమాలు నిర్వహించింది. గత ఏడాది ఏప్రిల్ 15 థానే జిల్లాలోని ముంబ్రా, జూన్ 3 వాషినాక, ట్రాంబేల్లో కూడా కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఈ 5 నిందితులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు పిఎఫ్ఐ ప్లాన్ చేసింది. 5 నిందితుల్లో ఒకడైన మజర్ మన్సూర్ ఖాన్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. 2047 నాటికల్లా భారత్ను ముస్లిం దేశంగా మార్చేందుకు ఎలా ప్లాన్ చేయాలో రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. మొత్తం 7 ఏటీఎస్ ఛార్జ్షీట్లో మరెన్నో సంచలన విషయాలు కూడా ఉన్నాయి. 2047 నాటికి దేశంలో 100% ముస్లిం జనాభా ఉండేలా పిఎఫ్ఐ ప్లాన్ చేసింది. ముస్లింల సంక్షేమం కోసం ఆలోచించే వారంతా పిఎఫ్ఐతో కలిసి పనిచేయాలంటూ పిలుపునిచ్చింది. భారత్లో ముస్లింలకు అన్యాయం జరుగుతోందని, దీన్ని బాగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. అవసరమైతే కత్తులు రాడ్లతో దాడులు చేసేందుకు ముస్లిం యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని పిఎఫ్ఐ ప్లాన్ చేసింది. తమ లక్ష్యాలకు అడ్డు వచ్చే ప్రత్యర్థులపై దాడులు చేసి సమాజంలో భయాందోళనలు సృష్టించేందుకు భారీ కుట్ర పన్నినట్టుగా విచారణలో తేలింది. ఇందుకోసం కొందరు యువకులను రిక్రూట్ చేసుకుని శారీరక శిక్షణ కూడా ఇస్తున్నట్టు ఏటీఎస్ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. ప్రసంగాలు, వీడియోల ద్వారా బీజేపీపై వ్యతిరేకత సృష్టించడంతో పాటు సోషల్ మీడియా ద్వారా కేంద్రం ప్రధాని మోదీపై విద్వేషం కలిగించేలా పిఎఫ్ఐ ప్రచారం చేస్తోంది. ఆర్ఎస్ఎస్ సహా మరికొన్ని హిందుత్వ సంస్థల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా పిఎఫ్ఐ స్కెచ్ వేసింది. ఎస్సీ ఎస్టీల మద్దతు కూడగట్టి ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థులను పోటీ చేయించాలని నిర్ణయించింది. అలా గెలిచిన ముస్లిం నేతల్ని పిఎఫ్ఐ బలోపేతానికి ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. ఇక వెనకబడిన వర్గాల కోసం ముస్లింలందరూ కలిసి ప్రత్యేకంగా ఓ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు పిఎఫ్ఐ సిద్ధమైంది. ముస్లిం సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తమ లక్ష్యాలను సాధించడం కోసం విదేశీ ఉగ్ర సంస్థల సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దిగుమతి చేసుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రదాడులకు పిఎఫ్ఐ ప్లాన్ చేసినట్టు ఏటీఎస్ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇక తమ రహస్య కార్యకలాపాలను ఎవ్వరూ పసిగట్టకుండా పిఎఫ్ఐ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడినట్టు ఏటీఎస్ పోలీసులు తెలిపారు. నిషేధిత సంస్థ సభ్యులు, ఆఫీస్ బేరర్లు తమ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫార్మేట్ చేసినట్టు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్లో వివిధ రాష్ట్రాల్లోని ఏజెన్సీలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయి. పిఎఫ్ఐ సభ్యులు మజర్ ఖాన్, సాదిక్ షేక్, మహమ్మద్ ఇక్బాల్ ఖాన్, ముమిన్ మిస్రీ, ఆసిఫ్ హుస్సేన్ ఖాన్లను మహారాష్ట్ర ఏటీఎస్ అరెస్టు చేసింది. ఇండియా 2047 భారతదేశంలో ఇస్లాం పాలన వైపు అనే డాక్యుమెంట్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యాంటీ టెర్రరిజం యాక్ట్లోని పలు సెక్షన్ల ప్రకారం నిందితులపై అభియోగాలు కూడా నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన ఛార్జ్షీట్ను 2 ఫిబ్రవరి కోర్టులో దాఖలు చేసింది ఏటీఎస్. పిఎఫ్ఐ నేతలు అనుబంధ సంస్థల ఆఫీసుల్లో కూడా సోదాలు చేశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, అస్సోంలో కూడా ఈ దాడులు జరిగాయి. పిఎఫ్ఐకి చెందిన కొంతమంది నేతల్ని అరెస్టు చేశారు. ఇక పిఎఫ్ఐపై 5 పాటు నిషేధం విధిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 28 కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని
ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.